పరమ పూజ్యులైన మా నాన్నగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. రే అండ్ కెలక్కర బాబు వదిలే ఆడ తేలిపలపుడు. ఇప్పుడు చెప్పరా నీ బాధేంటి? దారిలో చూపించను కదా, అది ఒకసారి గుర్తించుకో. ఆగబ్బా బండాపరా రే విష్ణు, చదవరా. కాబట్టి నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు. ఎన్నిసార్లు చెప్పాలరా మతం పేరుతో విమర్శించదని, ఒకసారి చెప్తే బుద్ధిరాదా? చూడండి విష్ణు ధర్మశాస్త్రి గారు, బుద్ధి లేనిది నాకు కాదు మీకు, ఎలా అంటారా? ఒకటి చెప్పండి మీరు, బుద్ధి లేవగానే ఏం చేస్తారు? ఏం చేస్తాం, భక్తితో మా తిరుమలేశ్వరికి నమస్కారం చేసుకుంటాం. మరి మీ ఇంట్లో వాడే పాలేంటి? తిరుమల మిల్క్. పాల ప్యాకెట్ పైన ఏముంటుంది? నువ్వు రోజు లేచి నమస్కరించుకునే దేవుడి ప్రతిరూపమే కదా. అయితే ఇప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏంటి? పాలు గిన్నెలో పోసి పాల ప్యాకెట్ పైన ఉన్న దేవుడి రూపం ఉంది కాబట్టి భద్రంగా దాస్తావా, చెత్తపట్లో పాడేస్తావా? అయితే నువ్వు రోజు గుడికి వెళ్ళి నమస్కరించుకున్న దేవుడి రూపం, పారేసిన పాల ప్యాకెట్ పైన ఉన్న దేవుడి రూపం ఒకటేనా కాదా? రే దేశం కాని దేశంలో అడవడు తెలిసి తెలియక షర్ట్ పైన నీ దేవుడి బొమ్మ వాడితే వాడి మీద కేసు పెట్టో. మరి బీడీ కట్ట పైన బ్రాంది షాప్ పైన నీ దేవుడి పేరు వాడి నిన్న చెయ్యాలి, ఆలోచించుకో. పోరా రే రియాజ్, రారా. రే ప్రభు ఒక నిమిషం ఆగరా. నీ బాధ ఏంటి? తెల్లలేచి ఎన్ని పాపాలని చేస్తే ఎవరన్నా కొట్టి ఎవరన్నా తిట్టి అవసరం అయితే నీ సోదరు చెప్పే అంటే తండ్రి గుడికి వచ్చి రాత్రి క్షమించబడతావు, రక్షించబడతావు అంటే అర్థం ఏంట్రా? నువ్వు రోజు వెళ్ళే చర్చికి మానేసి పక్క చర్చికి వెళ్తే నీ భాష ఊరుకుంటాడా? నువ్వు రోజు వెళ్ళే చర్చలు ఉన్నాయేసు పక్క చర్చలు ఉన్నాయేసు ఒకటైనా కాదా? మతం పేరుతో మనుషులు చేసే తప్పుకి దేవుని నిందించడం తప్పురా? మై డియర్ సోదరా, పరిశుద్ధాత్మ పరమాత్మ పాపాలు చేసేది మనమేరా? ఎవరో కొంతమంది మూర్ఖులు చేసిన తప్పులకి అందరినీ నిందించడం తప్పురా? మారు మనసు పొందడం అంటే మత మార్పిడి కాదురా, మనసు మార్పిడి. నీ తెలియని నువ్వు ఎప్పటికీ క్రిస్టియన్ కాలవు. పోరా.
రే విష్ణు, విష్ణు యారా పడుకున్నావా? లేదురా, చాలా డిస్టర్బ్ అయ్యాను. అయినా రే, అంత సీరియస్గా తీసుకోవడానికి దాంట్లో ఏముందిరా? మనందరూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మధ్యన అన్ని కామన్. అదేంటరా నువ్వు కూడా అలా మాట్లాడతావు? పొద్దుట ఆడు ఎలా మాట్లాడాలి చూసావు కదా, ఆడి మాటల్లో ఏమన్నా నిజం ఉందా? రే, ఆడు చెప్పిన దాంట్లో నిజం లేదు, నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదు. నిజం ఏంటో నన్ను చెప్పమంటావా? అంతెందుకు, నిన్ను ఒకటిద్దని చెప్పు. నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి పడిపోయావు. రామా నన్ను కాపాడంటే రాముడు వచ్చి నిన్ను కాపాడతాడా? యేసు నన్ను రక్షించంటే యేసు ప్రభు దిగి వచ్చి నిన్ను రక్షిస్తాడా? అల్లా నన్ను కాపాడు, అల్లా నన్ను కాపాడంటే అల్లా వచ్చి నిన్ను రక్షిస్తాడా? గారెంట్ పోయే వ్యక్తి దిగి నిన్ను కాపాడతాడు. నిన్ను కాపాడేవాడు ఆడిని కాపాడేవాడు, ఎవరిని కాపాడేవాడైనా గారెంట్ పోయే వ్యక్తేరా. మనిషిని మనిషే కాపాడతాడు, మనిషిని మనిషే ప్రేమిస్తాడు, మనిషికి మనిషే తోడుంటాడు. కాబట్టి ఇలాంటి మతాల కోసం మన ఫ్రెండ్షిప్ విడిపోకూడదురా. నీ తప్పు ఎంత ఉందో ఆడి తప్పు కూడా అంతే ఉంది. ఫోన్ చేసి సారీ చెప్పాడుకి, ఫోన్ చేయి. ఇంకా ఆలోచిస్తున్నావా? హలో అమ్మా, అర్జెంట్ పనా, వస్తున్నాను. రే అమ్మ ఫోన్ చేసిందిరా, ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను. ఆడికి ఫోన్ చేయి. సరేరా. హలో అమ్మ చెప్పు. బాయ్ రా. బాయ్. వచ్చేటప్పుడు ఏమైనా తేవాలా? హలో ప్రభు. హాయ్ రా. హాయ్ రా. ఏం చేస్తున్నారా? మ్యూజిక్ యార్. కీబోర్డ్ ప్లే చేస్తున్నావా? పదా. ఏంట్రా ఎలా వచ్చా? ఏం లేదురా, మాట్లాడే పని ఉంది. సరే కూర్చో. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇదే పని ఏంటి? సరే ఇప్పుడు చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు కదా. ఏమీ లేదురా, ఇప్పుడు విష్ణుగడ ఇంటికి వెళ్ళాను. రే ఆడి గురించి అయితే నా దగ్గర మాట్లాడాను, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో. దుగురాన్ సీరియస్ అవుతావు? వాడు మన ఫ్రెండ్, మనం అందరూ ఫ్రెండ్స్ రా. వాడి ఇంటికి వెళ్ళాను, వాడు సీరియస్గానే ఉన్నాడు. ఎందుకురా మీరు ఇలా సీరియస్గా ఉన్నారో? వాడు ఫోన్ చేస్తాడు, విష్ణు కూడా తప్పకుండా ఫోన్ చేస్తాడు. కాల్ యాక్సెప్ట్ చేయి, రిజెక్ట్ చేయకు. అంటే నువ్వు వాడి ఇంటికి వెళ్ళొచ్చో, మాట్లాడు నా గురించి. అవును వెళ్ళొచ్చాను. నువ్వు చెప్పావు కాబట్టి వాడు కాల్ చేస్తున్నాడు. అంటే నువ్వు చెప్పకపోతే వాడు కాల్ చేయడు. అటువంటి కాల్ని నేను యాక్సెప్ట్ చేయండి రా. సీరియస్ అవుతావు, ఫ్రెండ్స్ రా, మధ్య నీ ఇలాంటి చిన్న చిన్నవన్నీ వదిలేయాలరా. అదే ఆడు అనుకోవాలరా, మనం అనుకుంటే సరిపోదు. అయినా ఆడు ఉదయం ఎలా మాట్లాడాడు చూసావు కదా, ఆడు మన ఫ్రెష్గా మాట్లాడాడు. అది కరెక్టా? అది నిజమేనా? నిజమేంటో నేను చెప్తాను. ఇప్పుడు ఆడు మాట్లాడిన దాంట్లో నిజం లేదు, నువ్వు మాట్లాడిన దాంట్లో నిజం లేదు. నిజమేంటో తెలుసా? మతం కాదు, మానవత్వమే ముఖ్యం. మనిషిని మనిషే ప్రేమిస్తాడు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే అతన్నే దేవుడు అంటాం. నా మాట విను, ఈ మతాలకు వాళ్ళు వదిలే. ఎవరైరా? విష్ణుగాడు చేశాడు. చెప్పానా? నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. హాయ్ రా విష్ణు. హాయ్ ప్రభు. ఏం చేస్తున్నా? ఏమీ లేదురా. ఎనీవే సారీ రా. ఓకేరా, మన మధ్య సారీ ఏంటి? గొడవలు వస్తుంటే పోతుంటే. అదే మనం కలుస్తాం కదా, మన అడ్డగొచ్చు. నీతో మాట్లాడాలి రా, త్వరగా రా. అప్పుడే వస్తున్నాను. Thank you.
ఈ రైలు ఆడు ఒకటేరా బాబు, నోడుతూ ఉంటే స్లోగా వెళ్తుంది, ఖాళీగా ఉంటే గోల్ చేస్తుంది. అడుగురా బాబాడు. సారీరా మనసులేం పెట్టుకోకేరా. ఇంకేంటి, నాతో మాట్లాడుతూ పెట్టి ఆడితో మాట్లాడు, ఆడికి నీకు గొడవ అయింది, తిరగరాటు. రే ఎన్ని సలహా హాయ్ చెప్పుకుంటారా, 18 రేకులు అయ్యి విషయానికి రండి. ఇక్కడ వాస్తు బాగాలేదురా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. పదండి. సరే పద. పాలు నొప్పి వచ్చేస్తున్నారు బాబు, ఇక్కడ కూర్చుని పోదాం. అమ్మా అమ్మయ్యా. బాబు విష్ణు శర్మ శాస్త్రి, ఇక్కడన్నా వాస్తు బాగుందా, మాట్లాడుకుంటారా బాబు? హాయ్రా. చంపేస్తున్నారా బాబు? రే ఇది 19 టేక్రా, డైరెక్టర్ రీల్ వేస్ట్, మనకి టైం వేస్ట్. ఈ మౌన రథాలు ఏంట్రా, మాట్లాడి తప్పించుకోండి, నోట్లు ఏమైనా నువ్వేట్రా. ఏమైందిరా, ఏమవుతుంది 20 టేక్ ఇక్కడ, డైరెక్టర్ రీల్ బొక్క. హాయ్రా. ఏమైందిరా, గోదావరి వెళ్ళిపోయింది, సింహాద్రి వెళ్ళిపోయింది, విశాఖ ఎక్స్ప్రెస్ కూడా వెళ్ళిపోయింది, పిఠాపురం రైల్వే స్టేషన్ మొత్తం గాలి అయిపోయింది, గూడ్స్ కూడా వెళ్ళిపోయిందిరా. నీ నోట్లోంచి మాట్లాడలేదు, మాట్లాడదు. వన్ మినిట్ యూ వెయిట్, 2 మినిట్స్ ఐ టాక్. టాక్. సారీరా. ఈ అబ్బా, ఈ ముక్కు చెప్పడానికి ఇంత దూరం తీసుకొచ్చావా? 1 మినిట్ యూ వెయిట్, 2 మినిట్స్ ఐ టాక్. టాక్. సారీ ఎలా చెప్పేది, మరి ఎలా చెప్పాలరా? అక్కడ పౌన్ కలిసి దుబ్బుసుకుంది, అక్కడ టికెట్స్ తెచ్చాను, అక్కడ వెళ్దాం పద పద. తమ్ముడు సినిమా థియేటర్ అటు కాదు ఇటు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ భయ్యా. నడిపేవాడు నరాల్లో ఉంటుంది.
పవన్ కళ్యాణ్ సినిమా ఏముందిరా అదిరిపోయిందిరా ఎక్సలెంట్ గా చేసాడు అందులో సాంగ్ ఉందిరా ఏముందా డాన్స్ డోలు బజే రే బజే డోలు తీరవండి కూర్చోండ్రా పవన్ కళ్యాణ్ సినిమా చాలా బాగుందిరా ఎక్సలెంట్ రా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏమనుకుంటున్నా ఎక్సలెంట్గా ఉంటుంది అదిరిపోద్ది అయినా పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా చూసేస్తారే రే అదే సినిమా రా మహేష్ బాబు కూడా తీస్తున్నాడు చూడు సమ్మర్లో అవుతుంది సినిమా అప్పుడు చూద్దాంరా అది సరే కానీ నేను ఉదయం చెప్పాను కదా దాని గురించి ఒక్కసారి ఆలోచించు దేని గురించి రా ఉదయం అందరి మధ్య చిన్న డిస్కస్ జరిగింది కదా అబ్బా మళ్ళీ మొదలెట్టాడు రా మార్రా మీరు మార్రు మతాల కోసం కొట్టి చచ్చిపోండిరా మార్రా మీరు మార్రు రే లేరా ఒరే రే రియాజ్ నువ్వు ఉండు నేను మాట్లాడతాను ఓకేరా నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిద్దాం ఒరే రియాజ్ నీకేదో వచ్చా రాదురా నీకొచ్చా రాదురా ఓకేరా నాకు రాదు ఓ పని చేద్దాం ముగ్గురం కలిసి వెళ్ళి సముద్రంలో దూకేద్దాం అప్పుడు నా రావడం వచ్చి రక్షిస్తాడా నీ ఏసు వచ్చి రక్షిస్తాడా నీ అల్లా వచ్చి రక్షిస్తాడా అప్పుడు ఎవరు వచ్చి మనం రక్షిస్తే వాళ్ళే మనం రక్షకుడే నమ్ముదాం ఒరే నీకు ఓకేనా నాకు ఓకే పదా తెలుసు ఒరే నీకు ఓకేనా మీ ఇద్దరు కొట్టి చచ్చిపోతున్నారు కదా తెలుసుకుందాం రండి ఓకేరా చూద్దాం చూసుకుందాం తెలుసుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని మితిమీరిన మతం పిచ్చుతో వెర్రి వికృత చేష్టలతో తమ ప్రాణాలపైకి తెచ్చుకున్న ఈ అమాయకపు యువకులను రక్షించేది ఎవరు రాముడా ఏసా అల్లానా ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ శక్యము గాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే ఇలలోన నిలచి
చేయదలచిన మహకార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలు అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది నువ్వు హిందువా చెప్పు నువ్వు హిందువా హిందువా నువ్వు హిందువా అవేమిటో నాకు తెలియదు. నా మతం ఏమిటో తెలుసా? రోజు నేను చేపలు పట్టడానికి ఉపయోగపడే వల నా మతం, సముద్రంలోకి వెళ్ళడానికి ఉపయోగపడే నావ నా దైవం. మిమ్మల్ని కాపాడింది మీరు అనుకున్నట్టు మీ రాముడో యేసో అల్లానో కాదు, సాటి మనిషి చచ్చిపోతున్నాడనే జాలి మిమ్మల్ని కాపాడింది. ఆ జాలి పేరే మానవత్వం. ఆపదలో ఉన్న మనిషిని కాపాడేది మతం కాదయ్యా, మానవత్వం. మతాల కోసం ఇలా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అయ్యా. అందరినీ ప్రేమించండి, అందరినీ ఆదరించండి, వీలైతే సాటి మనిషికి సాయం చేయండి, అప్పుడు నువ్వే దేవుడు అవుతావు. డైరెక్టర్ గారు మీరు చెప్పిందే నిజం. మతం కంటే మానవత్వం గొప్పది, పని కన్నా ప్రయోజనం గొప్పది, మతం కన్నా మానవత్వమే గొప్పది. ఇప్పటికైనా అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఎంత తప్పుగా ఆలోచించారో. మీరు తెలుసుకున్న ఈ సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఇదే నిజమని అందరికీ చెప్పండి. మతం పిచ్చి తలకెక్కితే మరణానికి దారితీసింది, మరి మానవత్వం మీకు ప్రాణం పోసింది. సో మతం కన్నా మానవత్వమే గొప్పది. కాదా నువ్వు అడుగుతున్నావు, నువ్వు కన్క్లూడ్ చేయకు, ఇస్తా క్లారిటీ. నువ్వు రోజు వెళ్ళే చర్చిలో ఉన్న యేసు నువ్వు పక్క చర్చిలో ఉన్న యేసు వేరా, వేరు వేరా? మీరు ఎలా చెప్తే సినిమా థియేటర్లో ఎవరు ఉంటారు? వెళ్ళే చర్చిలో ఉన్న యేసు పక్క చర్చిలో ఉన్న రెండు యేసు రెండు వేరు వేరా? రెండో వేసు ఎక్కడి నుంచి వచ్చాడు నిజా? నువ్వు వెళ్ళే చర్చిలో ఉన్న యేసు పక్క చర్చిలో ఉన్న యేసు ఒకటా కాదా? అడగకుండా బాధ ఏంటి అడిగేంటి? రోలింగ్ ఉదయాన్నే చాలు చాలు వచ్చే వాళ్ళు వస్తున్నారు అలా పెంచి రాగానే. నడవడం